హైదరాబాద్ లో జరుగుతున్న సిపిఎం జాతీయ మహాసభలకు కమ్యూనిస్ట్ కురువృద్ధులు హాజరవుతున్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం పార్టీ నిర్వహించిన అన్ని జాతీయ రాష్ట్ర మహాసభలకు హాజరైన రుద్రరాజు సత్యనారాయణ, సిపిఎం వ్యవస్థాపకుల్లో ఒకరైన తమిళనాడుకు చెందిన శంకరయ్యను ఈ మహాసభలకు పరిశీలకులుగా హాజరవుతున్నారు. సిపిఎం 22వ జాతీయ మహాసభలు పార్టీ పటిష్టతకు దోహదం చేస్తాయంటున్న కమ్యూనిస్ట్ కురువృద్ధులతో మా కరెస్పాండెంట్ రాముడు ఫేస్ టు ఫేస్. 22వ జాతీయ మహాసభల్లో సరికొత్త అంశాలు వెలుగుచూస్తున్నాయి. ఏళ్ల తరబడి రాజకీయాల్లో ఉండి ఇప్పుడు 90 సంవత్సరాలు 80 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు ఇక్కడ కలుసుకున్నారు. మరొకసారి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పనిచేసి 1, 2, 3 సార్లు పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. దాదాపు రుద్రరాజు సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా పనిచేశారు, అదేవిధంగా మల్లు స్వరాజ్యం గారు, అదేవిధంగా శంకరయ్య గారు తమిళనాడు నుంచి వచ్చారు. వీళ్ళంతా కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీతో ఉన్నారు. వాళ్ళు మరొకసారి ఇక్కడ కలుసుకోవడం ఆనందం వ్యక్తం చేసుకుంటున్నారు. ఒకరితో ఒకరు మనతో మాట్లాడడానికి మల్లు స్వరాజ్యం గారు ఉన్నారు. మేడం చెప్పండి, మీరు ఎప్పటి నుంచో పార్టీలో, సాయుధ పోరాటం అప్పటి నుంచి కూడా పార్టీలో ఉన్నారు, ఇప్పటికీ పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీ ఇదంతా మీకు మళ్ళీ అందరినీ ఇక్కడ చూస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు, మార్క్సిస్ట్ సిద్ధాంతం మీద దాడులు అనేకం జరిగినాయి. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ దేశాన్ని మీదనే, దేశం మీదనే, భారతదేశం మీదనే సెంట్రల్ గవర్నమెంటు, రాష్ట్ర గవర్నమెంట్లు దాడి చేస్తున్నాయి. బూర్జువా వర్గం అంతా దాడి చేస్తుంది. అయినా సరే వీర తెలంగాణ పోరాట వారసత్వంగా ఈ మహాసభ జరుగుతున్నది. యావత్ భారత పార్టీ వీర తెలంగాణ నడిపింది. ఆనాడు ఇక్కడ వీర తెలంగాణ పోరాటం భారతదేశానికే దిక్సూచి. అందుకని భవిష్యత్తులో భారత పార్టీ విప్లవ మార్గాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్ని ఏకం చేసి ఈ బూర్జువా పార్టీలను, దోపిడీ దొంగలను, బ్యాంకుల డబ్బంతా దోసుకున్న బడా పెట్టుబడిదారులను ఓడించి ఈ దేశంలో ప్రజాతంత్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నిలబెట్టేది వామపక్షాలే. అందులో మా కమ్యూనిస్టు పార్టీ కంకణం కట్టుకొని వీర తెలంగాణ వారసత్వంగా ఈనాడు మహాసభ జరుగుతుంది. ఈ మహాసభ ఇచ్చే సందేశాన్ని భారతదేశం ప్రజలు అందుకొని ముందుకు పోతారు. రుద్రరాజు సత్యనారాయణ గారు ఉన్నారు సార్, చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఇంతకాలం? నేను అన్ని ఆలనీయ మహాసభలకు హాజరయ్యాను, ఈ మహాసభ కూడా ఆదరణ. నా వయసు 90 సంవత్సరాలు, దాదాపు 75 సంవత్సరాలు పార్టీలో ఉన్నాను. అన్ని ఆల్ ఇండియా మహాసభలకు హాజరయ్యాను, రాష్ట్ర మహాసభలకు హాజరయ్యాను. ఈ మహాసభ చివరి మహాసభ అని అనుకుంటున్నాను నేను. 90 దాటిపోయి ఈ మహాసభ ఉత్సాహం చోటి నన్ను కూడా పరిశీలనగా పంపించారు రాష్ట్ర నాయకత్వం, ఆల్ ఇండియా నాయకత్వం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్ఫూర్తితోటి ఇంకా ఉత్సాహంగా పనిచేయాలంటే తాపత్రయం పెరుగుతుంది నాకు. పార్టీ, సిపిఎం పార్టీ ఏర్పాటులో ముఖ్యులైనటువంటి 32 మందిలో శంకర్ అన్ శంకరయ్య గారు ఒకరు సార్. హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? ది స్టార్టింగ్ ఆఫ్ ది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ ఇన్ 1964 వాజ్ అ హిస్టారిక్ టర్నింగ్ పాయింట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది ఫ్రీడమ్ స్ట్రగుల్ యాజ్ వెల్ ఆస్ ది హిస్టరీ ఆఫ్ ది కమ్యూనిస్ట్ మూవ్మెంట్. టుడే ఇన్ ఎ టర్బులెంట్ వరల్డ్ వెన్ ఇంపీరియలిజం అగైన్ ఈస్ ఆన్ ది మార్చ్ బాంబింగ్ సిరియా, వీ ఫీల్ దట్ ఇట్ ఈస్ ఫర్ ది కమ్యూనిస్ట్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్ టు యునైట్ అండ్ ఫైట్ అగేన్స్ట్ ఇంపీరియలిజం ఇన్ అవర్ ఓన్ కంట్రీ. ఐ హోప్ దిస్ 22nd కాంగ్రెస్ ఆఫ్ ది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ విల్ పేవ్ ది వే ఫర్ ఫర్దర్ స్ట్రెంగ్తెనింగ్ ఆఫ్ ది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ ఇన్ ఆల్ ది స్టేట్స్ అండ్ ఆల్సో టు ది స్ట్రెంగ్తెనింగ్ ఆఫ్ కమ్యూనిస్ట్ యూనిటీ అండ్ ఆల్సో బ్రాడ్ లెఫ్ట్ యూనిటీ అండ్ ది యూనిటీ ఆఫ్ ఆల్ సెక్యులర్ ఫోర్సెస్ టు వైప్ అవుట్ ది కమ్యూనల్ ఫోర్సెస్ అండ్ ది ఫ్యాషిస్ట్ ఫోర్సెస్ ఇన్ దిస్ కంట్రీ. థ్యాంక్ యూ. ఇది చూడొచ్చు, దాదాపు 96 ఏళ్ళ వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా ఇంకా ఉన్నటువంటి నమ్మకంతో, ఎంత ఉత్సాహంగా దాదాపు 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక వ్యక్తి శంకరయ్య గారు, వాళ్ళు ఎంత సాదాసీదర జీవనం నడుపుతున్నారు మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు, మరొకసారి తమ స్మృతులను గుర్తు చేసుకునే విధంగా మహాసభలకు హాజరయ్యారు. వాళ్ళకు ప్రత్యేక ఆహ్వానం కేంద్ర కమిటీ నుంచి వచ్చిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇక్కడికి హాజరయ్యారు. తమ ఎంతో గ్రేట్గా ఫీల్ అవుతున్నాం, సిపిఎం పార్టీలో పనిచేస్తున్నందుకు తాము ఎంతో గ్రేట్గా ఫీల్ అవుతున్నామని ప్రతినిధులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ బిషపత్తో రామటెన్ టీవీ హైదరాబాద్.